Good evening, welcome to ABN Clinic. Sadhananga Chalamandi Santanam Kalagalani, Gudula Chuttu, Chetlu Chuttu production Chesavani Chustuntam. Kani miku Yelanti Samasyalu Unnayo, Pillalu Lekapovadaniki Karanam Emito, Vaidyuni Sampradinchi, Eppudaina Telusukunara. Mukhyanga Adhika Baruvu, PCOD, Thyroid Vanti Samasyalato, Infertility Dari Tiyochinata. Vatiki Parishkaralu Enti, Ee Samasya Nundi Bayatapadadela, Adhika Baruvunu Dooram Chesukunte, Santana Yogam Untunda. ఈ వివరాల గురించి హెల్దీ కాస్ నుంచి డాక్టర్ మహేందర్ గారు మనతో ఉన్నారు డాక్టర్ నడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ నా వైరస్ నిజంగా మనం చూసినట్టయితే జెండర్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఒబేసిటీ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఎందువల్ల అంటారు ఈ రోజుల్లో ఒబేసిటీ అనేది ఒక ఎపిడెమిక్ లాగా వెళ్ళిపోయిందండి అది రాను ముఖ్యంగా చూసుకుంటే యంగర్ జనరేషన్ లో చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం దానికి కారణాలు చాలా ఉండొచ్చు మెయిన్గా మన యాక్టివిటీస్ కావచ్చు అంటే మనం చేసే యాక్టివిటీస్కి తర్వాత తీసుకునే డైటరీ హ్యాబిట్స్కి ఒక పొంతం లేకపోవటం అంటే ఎక్కువ తినటం తర్వాత తక్కువ ఖర్చు చేయటం తర్వాత స్ట్రెస్ లెవెల్స్ అంటే చేసే వర్క్లో కానివ్వండి లేకపోతే దాని గురించి ఎక్కువగా ఇంటి వరకు ఆ స్ట్రెస్ని క్యారీ చేయటం కానివ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్గా ఇందాక చెప్పినట్లుగా మీరు ఇందాక అన్నట్లుగా హార్మోనల్ చేంజెస్ ఆడవాళ్ళలో చూసుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి లేకపోతే థైరాయిడ్ సమస్యలు కానివ్వండి లేకపోతే పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ అంటాం ఇలాంటి సమస్యలు కానివ్వండి ఆల్రెడీ ఒబేసిటీకి స్ట్రెస్ కాకుండా ఇలాంటి అడిషనల్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువగా ఉంటుంది రైట్ ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇన్ఫర్టిలిటీతో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే జనరల్గా ఎవరైనా సమ్ ప్రాబ్లం ఏదో ఉండొచ్చు అని అనుకుంటారు కానీ ఒబేసిటీ అని మాక్సిమం అంతవరకు ఎవరు ఆలోచించకపోవచ్చు అవునండి సో ఎందువల్ల అంటారు ఒబేసిటీ అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఒబేసిటీ అంటే ఒక ఉండవలసిన ఏజ్ వెయిట్ కంటే ఒక 30 కిలోస్ 40 కిలోస్ అంటే 100 పైన ఉంటేనే ఒబేసిటీ అనుకుంటారు కాకపోతే మెయిన్గా ఎట్లా మనం ఎట్లా డిక్లాసిఫై చేసుకోవాలంటే అసలు ఎంత ఓవర్ వెయిట్ ఉంటే ఈ ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉండవలసిన వెయిట్ ఒక హైట్ కి వెయిట్ బిఎంఐ తీసినప్పుడు ఒక 18 to 25 మధ్యలో బిఎంఐ ఉంటే నార్మల్ వెయిట్ అంటాం సో నార్మల్ వెయిట్ ఉన్నప్పటికీ కూడా ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండొచ్చు కొందరిలో అలా కాకుండా 26 to 30 ఉన్న వాళ్ళకి ఓవర్ వెయిట్ అంటాం వాళ్ళని ఒబేస్ అనకూడదు కాకపోతే ఈ ఓవర్ వెయిట్ లో ఉన్న వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఓవ్యులేషన్ ఆడవాళ్ళలో అయితే ఓవ్యులేషన్ ఛాన్సెస్ కొంచెం అంటే ఇర్రెగ్యులర్ ఓవ్యులేషన్ ఉంటుంది మెన్స్ట్రల్ సైకిల్ రెగ్యులర్గా ఉన్నప్పటికీ ఓవ్యులేషన్ మాత్రం ఇర్రెగ్యులర్గా ఉండే అవకాశాలు ఉన్నాయి సో అది చాలా మంది అర్థం చేసుకోలేరు సో ఒక 5 to 7 కిలోస్ ఉన్న వెయిట్ కంటే ఒక 5 to 7 కిలోస్ వెయిట్ రిడక్షన్ అయింది అయినప్పటికీ కూడా మనకు ఆ ఓవ్యులేషన్ అనేది నార్మల్ అయిపోయి తర్వాత ఈ ఇన్ఫర్టిలిటీని మనం అంటే ఓవర్కమ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఆడవాళ్ళలో ఈ ఒబేసిటీతో బాధపడుతున్నట్లయితే ఇన్ఫర్టిలిటీ వచ్చింది అనే ఒక రీజన్ గా ఉంటుంది సో అబ్బాయిల్లో కూడా మగవాళ్ళలో కూడా ఒబేస్ గా ఉన్నట్లయితే వాళ్ళలో కూడా ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశం ఎంత వరకు ఉంటుంది ఖచ్చితంగా ఉందండి ఇప్పుడు ఏంటంటే ఈ ఇన్ఫర్టిలిటీకి ఒబేసిటీకి ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే రిలేట్ చేయడానికి వీల్లేదు మగవాళ్ళలో చూసుకున్నట్లయితే ఈ ఓవర్ వెయిట్ వల్ల స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోవటం కావచ్చు లేకపోతే మనకు ఈ ఆలిగోస్పెర్మియా కానీ అజోస్పెర్మియా అంటాం అంటే స్పర్మ్ కౌంట్ లెవెల్స్ బాగా తగ్గిపోవటం అది కానివ్వండి మూడవది వచ్చేసి ప్రిమేచ్యూర్ ఎజాకులేషన్స్ కానివ్వండి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి దీనిలో వీటి వల్ల కూడా మనకు ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశం ఉంది సో ఈ ఒబేసిటీ అనేది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే రిలేటెడ్ కాదు అంటే ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఇట్ ఈస్ ఆల్సో ప్రాబ్లమ్ ఇన్ మెన్ అన్నమాట ఈ ఒబేసిటీ వల్ల మగవాళ్ళలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇందాక చెప్పినట్టుగా స్పర్మ్ కౌంట్స్ తగ్గిపోవటం లేదంటే యాక్టివ్ స్పర్మ్ కౌంట్ అనేది లేకపోవటం అసలు అంటే అజోస్పెర్మియా కానీ ఆలిగోస్పెర్మియా అంటూ ఉంటారు సో అది కూడా ఒక కారణం అవుతుంది తర్వాత టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయి అలా తగ్గిపోయినప్పుడు ఈ ల్యాక్ ఆఫ్ లిబిడో ఉంటాం అంటే ఇంట్రెస్ట్ తగ్గిపోవటం సెక్స్ పైన కానివ్వండి సో దానివల్ల వాళ్ళ యొక్క అంటే స్ట్రెస్ లెవెల్స్ బాగా ఎక్కువైపోతాయి ఎక్కువైపోవడం వల్ల కూడా మనం ఈ విధంగా చూసుకుంటా ఉండొచ్చు ఓకే అండి మదనపల్లి నుండి చంద్రశేఖర్ ఉన్నారు మాట్లాడదాం చంద్రశేఖర్ గారు డాక్టర్ ఉన్నారు మాట్లాడండి చెప్పండి చంద్రశేఖర్ గారు హలో సార్ మా బాబు 14 ఇయర్స్ ఏజ్ మండపం ఉన్నాడు బరువు తగ్గడం ఏం లేదు 14 ఇయర్స్ ఏజ్ అంటున్నారు కదా పర్వాలేదండి తీసుకురావచ్చు ఇక్కడికి ఇది వచ్చేసి మనకి నాన్ సర్జికల్ లైపోసెక్షన్ చెప్పేసి ఎలాంటి సర్జరీ లేకుండా ముఖ్యంగా ఈ వయసులో పిల్లలకు వచ్చేసి సర్జరీ వెళ్ళటం కానివ్వండి లేకపోతే ఇతర అంటే క్రాష్ డైట్స్ ఇప్పుడు బాగా ఎదిగే వయసులో క్రాష్ డైట్స్ కూడా వెళ్ళకూడదు అప్ టు 21 ఇయర్స్ వరకు అంటే ఫిజికల్ గ్రోత్ ఉంటుంది అబ్బాయిల్లో కానీ అమ్మాయిలో అయితే 18-19 వరకు ఉంటుంది సారీ మళ్ళీ చెప్పండి చిన్నప్పుడు చాలా వీక్గా ఉన్నాడు సార్ బాబు పైగా ఫిక్స్ కనబడతాను సెవెంత్ మంత్స్ నుండి దానికి టాబ్లెట్స్ వాడినాం కంటిన్యూగా 5 ఇయర్స్ వరకు
మళ్ళీ దాన్ని ఆ టాబ్లెట్స్ నిద్ర ఎక్కువ వస్తాయంటే మళ్ళీ మానేసినాము. ఫిఫ్త్ ఏమో ఫిఫ్త్ కవర్ అయిపోయింది, మళ్ళీ ఏం కనబడింది లేదు. అప్పటి నుండి బాగా డెవలప్ అయినా మంచి చెప్పండి, ఏం ప్రాబ్లమ్ డౌట్ వచ్చి మీకు ఫోన్ చేస్తాను. అట్లా ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మెడిసిన్స్ వల్ల ఇప్పుడు దీని ఏమంటాం అంటే ఒబేసిటీ బికాస్ ఆఫ్ మెడిసిన్స్ డ్రగ్ ఇండ్యూస్డ్ ఒబేసిటీ అంటాం. అదే మెడికల్ మెడిసిన్స్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందని అలా బతమైన డౌట్. పర్వాలేదండి, ఒకసారి వీలైతే మీరు హైదరాబాద్ వరకు తీసుకొని రండి, ఒకసారి అన్ని టెస్ట్ చేసేసి వీలైతే అసలు ఏంటి సమస్య ఏంటి అనేది మనం అన్ని డయాగ్నోస్ చేసుకునేసి ఆ ఓవర్ వెయిట్ ని డిక్రీస్ అవ్వడానికి ఎలాంటి మన మన దగ్గర ఉన్న ఎంతవరకు మనం చేయగలుగుతాము. ఎంతో మదనపల్లి అంటున్నారు కాబట్టి రెగ్యులర్ ఇక్కడ రాలేరు, సో ఎలాంటి మీకు జాగ్రత్తలు అనేది మీకు సజెస్ట్ చేయాలని చెప్పి పంపించడం జరుగుతుంది. చాలా మంది పిల్లల కోసం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అంటే సంతానం కోసం ట్రై చేస్తూ ఉన్నప్పుడు స్త్రీలలో ఈ ఒబేసిటీ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది? ముఖ్యంగా ఆడవాళ్ళలో చూసుకున్నప్పుడు అయితే మూడు ముఖ్య కారణాలు ఉంటాయి. ఒకటి ఓవులేషన్ టైంకి లేకపోవడం, అంటే మెన్స్ట్రల్ సైకిల్ రెగ్యులర్గా ఉన్నప్పటికీ కూడా ఓవులేషన్ టైంకి జరగదు. ఎందుకు అంటే జనరల్గా ఇప్పుడు ఒక ఆడవాళ్ళు మెన్స్ట్రల్ సైకిల్ తర్వాత 12th to 16th డే ఓం రిలీజ్ అవుతుంది. ఫాల్కిల్ నుంచి ఓం మెచ్యూర్ ఓం రిలీజ్ అవ్వాలి అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది చాలా అవసరం అవుతుంది. కానీ ఈ ఒబేసిటీతో బాధపడే ఆడవాళ్ళలో ఏమవుతుందంటే ఈ ఫ్యాట్ సెల్స్ నుంచి కూడా ఒక ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. దానివల్ల ఈస్ట్రోజన్ స్థాయిలు బాగా ఎక్కువ అవుతాయి, అంటే ఆ ఈస్ట్రోజన్ లెవెల్స్ హై బాగా పెరిగిపోవటం కానివ్వండి. అది పెరిగిపోవటం వల్ల మెచ్యూర్ అవ్వకముందే ఆ ఎగ్ అనేది ఇమెచ్యూర్ స్టేజ్లోనే రిలీజ్ అవటము, తద్వారా ఇమెచ్యూర్ ఓవం నుంచి అది ఫర్టిలైజేషన్ జరగదు. కాబట్టి దానివల్ల కూడా మనకు ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా సరే మధ్యలో మిస్క్యారేజ్ అవ్వటం, అంటే మధ్యలో అబార్షన్ అయిపోవటం కానివ్వండి, లేకపోతే ఒకవేళ కంటిన్యూ అయ్యి డెలివరీ టైంలో ప్రాబ్లమ్స్ రావటం కానివ్వండి, డెలివరీ అయిన తర్వాత ఇమెచ్యూర్ ఎగ్ నుంచి తయారైన జైగోట్ కాబట్టి పుట్టిన బిడ్డలు సమస్యలు రావడం కానీ ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ వరంగల్ నుండి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. చెప్పండి శ్రీనివాస్ గారు. థైరాయిడ్ కు పర్మనెంట్ సొల్యూషన్ ఉండదండి? సారీ, ఒకటి పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు, అది ఇంకోటి ఏంటంటే ఈ 1 ఇయర్ కంటే రూమ్ ఇవ్వాలండి నేను. అంటే ఇప్పుడు నాతో వచ్చేసి ఇంట్లో ఓపెన్ మీరు బాధపడుతున్నారు. సో ముఖ్యంగా వచ్చేసి మీరు మీ హైట్ అండ్ వెయిట్ ఎంత ఉన్నారు చెప్పండి. హైట్ 5.2, వెయిట్ 70. ఓకే, సో ఈవెన్ మీరు ఉండాల్సిన వెయిట్ కంటే ఆల్మోస్ట్ 15 kg కూడా ఎక్కువగా ఉన్నారు. సో ఈ హైపోథైరాయిడిజం తో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా దే విల్ ఎండ్ అప్ ఇన్ ఒబేసిటీ అండి. అదొక ఇంటర్రిలేటెడ్ రెండింటికి. సో మీరు ఏం చేస్తారంటే టాబ్లెట్స్ వాడడంతో పాటు వెయిట్ రిడక్షన్ పైన మీరు ఇమీడియట్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఒకసారి బాడీ వెయిట్ తగ్గిన తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఆటోమేటిక్ గా ఒక 30% వరకు కరెక్ట్ అవుతుంది, 100% నార్మల్ అయిపోతుంది అని చెప్పను. కాకపోతే మెడిసిన్స్ మీరు తీసుకునే మెడిసిన్స్ తో పాటు ముందు ఇనిషియల్ గా ముందు మీరు వెయిట్ రిడక్షన్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. సో వెయిట్ రిడక్షన్ అయిన తర్వాత ప్లస్ మీ మెడిసిన్ కంటిన్యూ చేస్తే మళ్ళీ మీకు ఇలాంటి సమస్యలు మళ్ళీ కంటిన్యూ అవ్వకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ నుండి శోభారాణి ఉన్నారు. శోభారాణి గారు, డాక్టర్ మహితా రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. గుడ్ ఈవినింగ్ శోభారాణి గారు, చెప్పండి. ఓకే, నాది హైట్ వచ్చేసి 5'1" ఓకే, నాకు వెయిట్ వచ్చేసి 80 ఉన్నాను. 80 ఉన్నది. మీ ఏజ్ ఎంత? 21. మ్యారేజ్ అయిందా? అవును సార్. ఇంకా ఓకే, ఫైన్. సో మీకు మెన్స్ట్రుల్ సైకిల్ రెగ్యులర్ గా వస్తుందా? అంటే రెగ్యులర్ గానే వస్తుంది సార్, డే చేంజ్ అవుతుంది. ఎప్పుడన్నా మీరు టెస్ట్ చేయించుకున్నారా థైరాయిడ్ కానీ లేకపోతే పిసిఓడి కానీ? ఓకే, పర్వాలేదండి. సో మీరు చెప్పే హిస్టరీని బట్టి చూస్తూ ఉంటే ఇప్పుడు ఇంకా మీకు మ్యారేజ్ కూడా అవ్వలేదు, ఆల్రెడీ మీకు మెన్స్ట్రుల్ సైకిల్ ఇర్రెగ్యులర్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఒకవేళ మీకు థైరాయిడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చినా సరే లేకపోతే పిసిఓడి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇనిషియల్ గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఇమ్మీడియట్ గా వెయిట్ లాస్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. హైదరాబాద్ లో ఉంటున్నారు అన్నారు కాబట్టి మన ఇక్కడ కింద స్కూల్ నంబర్స్ కాల్ చేసి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోండి. మిగతా టెస్ట్లన్నీ ఒకసారి మేము చేస్తాం మా దగ్గర, బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ అన్ని టెస్ట్ చేసిన తర్వాత ఎలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా చూసుకుని తర్వాత మీకు ఇందాక నేను అన్నట్టుగా ఈ థైరాయిడ్ కానివ్వండి పిసిఓడి కానీ ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి. రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ఎలాంటి ప్లాన్ చేస్తే మీకు బాగుంటుంది అనేది మేము డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ కాలర్ నెల్లూరు నుండి ఉన్నారండి,
నమస్తే అండి, డాక్టర్ గారు మాట్లాడండి, ప్రాబ్లం ఏంటి చెప్పండి. హలో 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 చెప్పండి సార్. అది నేను వచ్చి 90 కేజీ ఉన్నాను. ఓకే, హైట్ ఎంత ఉన్నాయి? హైట్ వచ్చి 5'9" ఉన్నాను. కాకపోతే నేను కొన్ని రోజులు హోమియోపతి టాబ్లెట్స్ వాడిన వాడే తగ్గలేదు. వెయిట్ రిడక్షన్ కోసం హోమియోపతి తీసుకున్నారా? ఓకే, మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 24 అండి. 24. సో 5'9" అంటే ఐడియల్ గా మీరు ఉండవలసిన మాక్సిమం వెయిట్ వచ్చేసి 75 to 76 వరకు ఉండొచ్చు. సో మీరు దాదాపు ఒక 15 కిలోస్ ఓవర్ వెయిట్ ఉన్నారు. ముఖ్యంగా వెయిట్ రిడక్షన్ కోసం ఎలాంటి టాబ్లెట్స్ వాడడం కూడా కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. ఒకటి, వీలైనంత వరకు మీ డైటరీ ప్యాటర్న్స్ మార్చుకోవటం, లేదంటే మీ యొక్క ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ పెంచుకోవటం కానీ, అలాంటి అది ఫస్ట్ చాయిస్. అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, బ్రాడ్గా చెప్పాలి అంటే మీరు ఏ టైంలో తింటున్నారు. ఇప్పుడు చాలామంది ఏంటంటే క్యాలరీ ఇంటేక్ ఎంత ఉందని గమనిస్తూ ఉంటారు. ఎన్ని క్యాలరీస్ ఇంటేక్ తీసుకున్నాం అనేది కాదు, ఏ టైంలో తింటున్నాము, మెటబాలిజం నార్మల్గా ఉండాలి అంటే టైం ప్రకారం తినడం కూడా చాలా ముఖ్యం. సో ఆ విధంగా టైం ప్రకారం తింటున్నామా లేదా అని అసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే కాకుండా ఇతర సమస్యలు ఆల్రెడీ ఏమన్నా ఉన్నాయా లేదా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంతకుముందు హైపోథైరాయిడిజం అనేది ఆడవాళ్ళలో ఎక్కువ చూసేవాళ్ళం, ఈ మధ్య మగవాళ్ళలో కూడా అది చూస్తూ ఉన్నాం. సో ముందు ఆ టెస్ట్లను రూల్ అవుట్ చేసుకునేసి ఆ తర్వాత ఈవెన్ ఓన్లీ బేసిక్ గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తో మాత్రమే కుదరనప్పుడు దెన్ నాన్ సర్జికల్ లిపోసక్షన్ కోసం మా దగ్గరికి రావచ్చు. నెక్స్ట్ హైదరాబాద్ నుండి ప్రియాంక ఉన్నారు. ప్రియాంక గారు, డాక్టర్ గారు మాట్లాడండి. హలో డాక్టర్. హలో చెప్పండి అమ్మా. నాకు వెయిట్ లో అంటే చాలా వెయిట్ పెరిగిపోతుందండి, పీరియడ్ కూడా రావట్లేదు. ఓకే, అంటే మీ హైట్ అండ్ వెయిట్ ఎంత ఉన్నారు, మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 23, వెయిట్ వచ్చి 76 ఉందండి. ఓకే, హైట్ ఎంత ఉన్నారు? 5'6" అనుకుంటున్నానండి. 5'6, ఓకే. సో ఐడల్ గా మీ 5'6 అంటే అరౌండ్ 60 to 62 వరకు ఉండొచ్చండి. సో మీకు మీ సమస్య మెయిన్ గా ఏంటంటే ఓవర్ వెయిట్ అంటే యూ హార్డ్లీ ఓవర్ వెయిట్ 10 కిలోస్. ఇందాక చెప్పినట్లుగా 10 కిలోస్ ఓవర్ వెయిట్ ని చాలా మంది పట్టించుకోరు, ఎక్కువ సహజంగా ఈ రోజుల్లో చూసుకుంటే. కాకపోతే ఈ 10 కిలోస్ ఓవర్ వెయిట్ వల్ల కూడా ఓవ్యులేషన్ అనేది ఇర్రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మెన్స్ట్రుల్ సైకిల్ ఇర్రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తద్వారా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లో ల్యాండప్ అవ్వచ్చు. అంటే ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నప్పుడు ఈ టైంలో కనుక మీరు ప్రాపర్ గా కేర్ తీసుకుంటే. అండ్ మీకు మ్యారేజ్ అయిందా? ఫైన్. అంటే ఇప్పుడు ఇంకా మీకు మ్యారేజ్ అయింది, మీకు మిగతా హిస్టరీ నాకు ఇంకా అడగలేదు కాబట్టి. సో ఇనిషియల్ గా ఒకసారి మీరు మా క్లినిక్ కి విజిట్ చేస్తే అసలు మిగతా అసెస్మెంట్ అంతా చేసుకునేసి. ఇంకోటి, మీకు వెయిట్ రిడక్షన్ తో పాటు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ మీకు ఫిగర్ కరెక్షన్ కరెక్ట్ గా అవసరం అయిండొచ్చు. అంటే రైట్ ఏరియాస్ నుంచి ఫ్యాట్ రిడక్షన్ అనేది జరగాలి. ఇప్పుడు ఒక 10 కేజీలు బరువు ఎక్కువ ఉన్నప్పటికీ కొందరు ఆడవాళ్ళలో ఓన్లీ హిప్స్ రీజియన్లో బాగా అబ్డామినల్ ఫ్యాట్ అమౌంట్ ఉంటుంది అనమాట. అదే పెళ్ళైన ఆడవాళ్ళలో చూసుకుంటే అబ్డామిన్, లోయర్ అబ్డామిన్లో ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం అసెస్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఫ్యాట్ అక్యుములేట్ అయ్యింది, ఎక్కడెక్కడ నుంచి ఎంత మనం రిడక్షన్ చేసుకోవాలి, ఇంచ్ లాస్ ఎలా తీసుకురావాలి. వెయిట్ నేను వెయిట్ వచ్చేసరికి 86 కిలోస్ ఉన్నానండి, హైట్ ఏమో 5'10". ఓకే. సో మామూలుగా నాకు ప్రాబ్లం ఏంటంటే జనరల్ గా టాయిలెట్ వెళ్ళేటప్పుడు పెయిన్ ఉందని డాక్టర్ దగ్గర చెక్ చేసినప్పుడు ఓవర్ మీకు లివర్ లో కొలెస్ట్రాల్ ఉందని చెప్తారు వాళ్ళు. ఓకే. సో అది కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి ఏదైనా ఇట్లాంటి. ఎగ్జాక్ట్లీ. సో మీకున్న ప్రాబ్లం ఏమంటామంటే ఫ్యాటీ లివర్ సిండ్రోమ్ అంటాం. అంటే ఫ్యాటీ లివర్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది అంటే కాన్స్టెంట్ గా అన్హెల్దీ లైఫ్ స్టైల్, అంటే ఒక కొన్ని సంవత్సరాలుగా అన్హెల్దీ లైఫ్ స్టైల్ తో పాటు ఓవర్ ఈటింగ్, జంక్ ఫుడ్స్ పైన డిపెండ్ అయిన వాళ్ళలో రావచ్చు. కొన్ని కొంతమందిలో ఈ డ్రగ్ ఇండ్యూస్డ్ వల్ల కూడా అవచ్చు. ఏదైనా వేరే సమస్యల కోసం కొన్ని రకాల మెడిసిన్స్ వేసుకున్నప్పుడు దానివల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి అంటే మన లివర్ లో అందరికీ కొంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అనేది ఉంటుంది, దట్ ఈస్ వెరీ కామన్. కాకపోతే ఎంత అమౌంట్ అనేది కొంచెం అంటే ఉండవలసిన టోటల్ మన బాడీలో ఉన్న లివర్ వెయిట్ లో మోర్ దాన్ 10% ఉన్నప్పుడు దాన్ని ఫ్యాటీ లివర్ సిండ్రోమ్ గా కన్సిడర్ చేస్తాం. సో ఇటువంటి ఇలా ఉన్న వాళ్ళకి మెటబాలిజం అనేది నార్మల్ గా ఉండదు. సో ఆ నార్మల్ మెటబాలిజం నార్మల్ గా తీసుకురావడానికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. అది కాకుండా మీరు చెప్పిన హిస్టరీని బట్టి చూస్తే యువర్ ఓవర్ వెయిట్ బై అరౌండ్ 12 కిలోస్, ఆ వెయిట్ రిడక్షన్ కూడా ఇనిషియల్ గా మనం ఇమీడియట్ గా ప్లాన్ చేసుకోవాలి. సో ఈ వెయిట్ రిడక్షన్ కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టాబ్లెట్స్ అనేది వాడడం మంచిది కాదు, అందులో ఈ ఏజ్ లో అసలు నాట్ అట్ ఆల్ అడ్వైజ్డ్. సో ఒకసారి మా దగ్గరికి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పి పంపిస్తాను. డాక్టర్, లైపోసక్షన్ అంటేనే సర్జికల్ అని వింటూ ఉన్నాం, మీరు నాన్ సర్జికల్ అంటున్నారు, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సర్జికల్ అండ్ నాన్ సర్జికల్? ఇది బేసిక్ గా వచ్చేసి నాన్ సర్జికల్ లైపోసక్షన్ లో అల్ట్రాసోనిక్ క్యావిటేషన్ ప్రొసీజర్ ఉంటుందండి. అంటే ఇప్పుడు స్కానింగ్ చేస్తారు జనరల్ గా, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్న ఆడవాళ్ళ కోసం కావచ్చు, లేకపోతే పీసీఓడి ఉన్న సమస్యలతో
అన్న వాళ్ళకి స్కానింగ్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అంటారు. సో అదే అల్ట్రాసోనిక్ వేవ్స్ ని ఇక్కడ మనం క్యావిటేషన్ అనే ప్రొసీజర్ లో యూస్ చేస్తాం. ఆ విధంగా యూస్ చేసినప్పుడు స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ మాత్రమే, మన టార్గెట్ అంతా కూడా డీపర్ ఫ్యాట్ కాదు, ఓన్లీ సూపర్ఫిషియల్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్. స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ అంతటిని కూడా మొబిలైజ్ చేసి లివర్ కి డ్రైన్ చేస్తాం. అది ఇట్ విల్ గో త్రూ లివర్ త్రూ లింఫాటిక్స్ డ్రైనేజ్ అన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే సింగిల్ సిట్టింగ్స్ లో కూడా వస్తున్నాయి, మీద ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది? సింగిల్ సిట్టింగ్ అనేది ఎప్పుడు కూడా 100% రిజల్ట్స్ ఇవ్వదండి, ఫస్ట్ థింగ్. రెండవది, ఆ సింగిల్ సిట్టింగ్ అనేది క్రయో లైపో అంటారు కదా, వాటిని వచ్చేసి మనం ఓన్లీ బాడీ షేపింగ్ మాత్రమే యూజ్ చేయాలి. వీఆర్ నాట్ సపోజ్ టు యూజ్ ఇట్ ఫర్ వెయిట్ రిడక్షన్, బరువు తగ్గడానికి అది ఎప్పుడు పనికిరాదు. కేవలం బాడీ షేపింగ్ టెక్నిక్స్ మాత్రమే. ఎవరికైతే ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చేవాళ్ళు, లేకపోతే బిజీ లైఫ్ లో మల్టిపుల్ సిట్టింగ్స్ కి రాలేను అనుకున్న వాళ్ళు, అది కూడా ఓవర్ వెయిట్ తో కాదు, కేవలం బాడీ షేపింగ్ మాత్రమే. ఒక పర్టికులర్ ఏరియాస్ లో మేబీ ఇప్పుడు ఏంటంటే మీలాగా కానీ ఎవరైనా సినీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ సెట్ పర్టికులర్ టార్గెట్ ఏరియాస్ నుంచి, లవ్ హ్యాండిల్స్ నుంచి కానీ ఆ విధంగా కొంచెం ఫ్యాట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు, సో వాళ్ళకి మాత్రం ఆ ప్రొసీజర్స్ పనిచేస్తాయి. రెండవది వచ్చేసి ఈ ప్రొసీజర్స్ వచ్చేసి వెంటనే రిజల్ట్ కూడా కనపడదు. ఆ సింగిల్ సెట్టింగ్ ప్రొసీజర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 30 to 45 days దాని రిజల్ట్ అనేది కనపడుతుంది. సో ఇనిషియల్ గా మనం ఆ 45 days లో మన దగ్గర వచ్చేసి అరౌండ్ 10 to 12 సెట్టింగ్స్ తీసుకునేస్తుంది. వెయిట్ రిడక్షన్ తో పాటు ఫిగర్ కరెక్షన్ తీసుకోవచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. వన్ సిట్టింగ్ కి మల్టిపుల్ సెట్టింగ్స్ కి డిఫరెన్స్ ఏంటంటే అది ఓన్లీ ఫిగర్ కరెక్షన్, వెయిట్ రిడక్షన్ కాదు. నెక్స్ట్ బెంగళూరు నుండి ప్రకాష్ ఉన్నారు. ప్రకాష్ గారు, డాక్టర్ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి ప్రకాష్ గారు. హలో చెప్పండి సార్. మహేందర్ రెడ్డి అండి. అవునండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. ఓకే అండి. హలో. యా చెప్పండి సార్. సార్ నా పేరు ప్రకాష్. ఓకే. ఐ యామ్ కాలింగ్ ఫ్రమ్ బెంగళూర్. ఓకే సార్. వెయిట్ 80 kgs ఉన్నాను. ఓకే. హైట్ ఎంత ఉన్నారు? డైలీ జాగింగ్ హైట్ వచ్చి 5'9" ఉన్నారు. ఓకే. సో డైలీ జాగింగ్ చేస్తాను మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 1 hour. ఓకే. సో స్టమక్ తగ్గడానికి ఏమైనా ఉందండి? రైట్. ఇప్పుడు మెయిన్ గా వచ్చేసి మనకు ఇంచ్ లాస్, మీ విషయంలో చూసుకుంటే 80 kilos 5'9" అంటే హార్డ్లీ ఒక 5 to 7 kilos మాత్రమే మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు. సో దాన్ని మనం ఓబేసిటీ కింద కన్సిడర్ చేయకూడదు. మీరు ఓన్లీ ఓవర్ వెయిట్ వే హార్డ్లీ 5 to 7 kilos. సో మీకు వచ్చేసి మీరు రోజు జాగింగ్ చేస్తున్నా అంటున్నారు. సో కాకపోతే మీరు డైటరీ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయో మనం చూసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే నంబర్ ఆఫ్ క్యాలరీస్ ని ఎక్కువ తక్కువ తింటున్నాను సార్ అంటూ ఉంటారు మా దగ్గరకు వచ్చిన చాలా మంది. తక్కువ తినడం కంటే కూడా టైం ప్రకారం తినడం చాలా ముఖ్యం. ఈ మధ్యకాలంలో ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రొఫెషనల్స్ అందరూ కూడా నైట్ షిఫ్ట్లు చేస్తూ ఉంటారు. వాళ్ళకు వచ్చేసి ఒక టైం ఉండదు, టైం ప్రకారం తినడానికి వీలవ్వదు. సో ఆ రకంగా మనము ఈ ఖచ్చితంగా టైం అంటే మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్లో మేజర్గా వచ్చేసి 3 main parts ఉంటాయి. ఒకటి డైట్ అండ్ ఎక్సర్సైజ్ కాకుండా స్లీప్ హ్యాబిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఏ టైంలో పడుకుంటున్నాము, ఏ టైం క్లేస్తున్నాము అనేది కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సి ఉంటుంది. జనరల్గా ఒక 6 to 8 hours స్లీప్ అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ దాని అర్థం మనం రాత్రి 2 పడుకుని ఉదయం 10 hours నిద్ర లేకూడదు. సో ఆ స్లీప్ హ్యాబిట్స్ని కూడా మనం ఆల్టర్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ అండ్ డైట్ తో పాటు ఈ స్లీప్ హ్యాబిట్స్ అంటే ఆల్ టుగెదర్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ని ఒక నార్మల్ లైన్ కు తీసుకొని వస్తే వితౌట్ ఎనీ ట్రీట్మెంట్స్ కూడా మీరు టమీ రీజియన్ లో రిడ్యూస్ అవ్వచ్చు. అట్లా నాకు కుదరదు అనుకున్న వాళ్ళకి మాత్రమే నాన్ సర్జికల్ లైపోసెక్షన్ తో స్పెసిఫిక్ టార్గెట్ ఏరియా, దీన్ని సెగ్మెంటల్ ఫిగర్ కరెక్షన్ అంటాం. సో మీకు ఓన్లీ టమీ నుంచి మాత్రమే ఫ్యాట్ రిడక్షన్ జరగాలి, ఇంచు లాస్ రావాలి. సో దాన్ని సెగ్మెంటల్ ఫిగర్ కరెక్షన్ కింద తీసుకుని చేయడానికి వీలవుతుంది. నెక్స్ట్ హైదరాబాద్ నుండి రవికుమార్ ఉన్నారు. రవికుమార్ గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి రవికుమార్ గారు. నా ఏజ్ 42 years అండి. ఓకే. నాకు టమ్మీ దగ్గర, తర్వాత సీట్ దగ్గర, రెండోది టైట్ దగ్గర అండి. సో బిఎంఐ తీసుకుంటే 30 ఉందండి. నాకు నా హైట్ వచ్చేసి 5.3 అండి. సో ఇట్ లుక్స్ వెరీ ఫ్యాటీ. టమ్మీ అండ్ టైట్ అండ్ సీట్ అండి. ఓకే, ఐ అండర్స్టాండ్. ఇది తర్వాత వీటికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? తర్వాత ఒకవేళ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఇది అగైన్ రీగైన్ అవుతుందా, లేకపోతే ఏంటి? ఇది ఒకటి అండి. తర్వాత ఇంటర్నల్ గా మెటబాలిజం సిస్టమ్ లో ఏదైనా ప్రాబ్లం ఉండి ఇది ఏమైనా టమీ ఏమైనా అలా పెరుగుతూ వస్తుందా ఏంటనేది నాకు తెలియదు. యాక్చువల్ గా నాకు వచ్చేసి ఎనర్జెటిక్ ప్రాబ్లం అయితే ఉండేది డ్యూ టు నైట్ షిఫ్ట్ అండ్ ఆల్ థింగ్స్. నా నేనైతే నైట్ షిఫ్ట్ చేయలేదు, నాకు ఎనర్జెటిక్ ప్రాబ్లం అంత అయితే ఏమీ లేదు. ఓకే. సో ఈ నైట్ షిఫ్ట్ నుంచి మీరు నార్మల్ షిఫ్ట్ అయిపోయింది, ఎంత కాలం అవుతుంది మీకు? ఆల్మోస్ట్ 2.5 years అయిపోయిందండి. ఫైన్. ఇందాక మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు మెటబాలిజం సరిగ్గా ఉందో లేదో తెలియదు అన్నారు. సో మీరు మీ ఇంతకుముందు పాత అలవాట్లు అంటే నైట్ షిఫ్ట్లు చేయడం వల్ల కానివచ్చు, తర్వాత ఈ మార్నింగ్ టైమ్స్ ఒక టైం ప్రకారం తినకపోవడం కావచ్చు, దానివల్ల ఖచ్చితంగా మెటబాలిజం అనేది ఆల్టర్ అయి ఉంటుంది మీ బాడీలో. ఎవరికైతే మెటబాలిజం అనేది నార్మల్గా ఉండదో వాళ్ళలో మాత్రమే వెయిట్ గెయిన్ చూస్తూ ఉంటాం.
జనరల్ గా మగవాళ్ళకి చూసుకుంటే ఆడవాళ్ళు అయితే కొన్ని రకాల ఇప్పుడు పీసీఓడి కానీ థైరాయిడ్ ఇలాంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది. కానీ మగవాళ్ళలో మేజర్ ప్రాబ్లం వచ్చేసి మెటబాలిజం సరిగ్గా లేకపోవటమే. సో అది దాన్ని మనం ఖచ్చితంగా కరెక్ట్ చేయాలి. రెండవది, మీరు సైడ్ ఎఫెక్ట్స్ గురించి అడిగారు. ఇది అబ్సల్యూట్లీ సేఫ్ ప్రొసీజర్ సార్. ఇందాక మీరు సర్జరీ అనుకుంటున్నారు కానీ దిస్ ఇస్ నాన్ సర్జికల్ లైపోసెక్షన్. అంటే మనం ఇందాక అన్నట్టుగా ఓన్లీ అల్ట్రాసోనిక్ వేవ్స్ మాత్రమే యూస్ చేస్తాం. ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేది దీస్ ఆర్ యూస్డ్ ఫర్ స్కానింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనమాట. సో ప్రెగ్నెంట్ విమెన్స్కి స్కాన్ చేస్తున్నారు అంటే దట్ మీన్స్ లోపల ఉన్న లెస్ దాన్ వన్ మంత్, ఈ మధ్య కానీ ఒకప్పుడు అంటే మూడు నెలల వరకు స్కాన్ చేసేవాళ్ళు కాదు, ఈజ్ లెస్ దాన్ వన్ మంత్లోనే మనం స్కానింగ్ చేయడం చూస్తూ ఉన్నాం. సో ఒక చిన్న ఇంకా పూర్తిగా తయారు కానీ పిండానికి ఎలాంటి హార్మ్ జరగట్లేదు. సో మనకు 100% సేఫ్ ఉంటుంది. సో నో ప్రాబ్లం అండి, ఒకసారి రండి, వస్తే మీకు అన్ని టెస్ట్ చేసి మీకు ఎలాంటి ప్రొసీజర్స్ చేయాలి అనేది మేము డిసైడ్ చేస్తాం. హాస్పిటలైజ్డ్ అవ్వాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? అసలు ట్రీట్మెంట్ గురించి చెప్పండి. హాస్పిటలైజేషన్ అవసరం ఉండదు. దిస్ ఇస్ జస్ట్ వాక్ ఇన్ అండ్ వాక్అవుట్ ప్రొసీజర్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఒక 2.5 to 3 hours మాక్సిమం ప్రొసీజర్ డైరెక్ట్ గా. ఇప్పుడు నా దగ్గర మాకు ఉన్న 2 clinics లో కానివ్వండి, చాలా మంది మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో వచ్చేసి ట్రీట్మెంట్ ప్రొసీజర్ తీసుకు చేయించుకునేసి డైరెక్ట్ గా ఆఫీస్ అటెండ్ అయిపోవచ్చు. 2.5 to 3 hours అంటున్నారు కదా, ఎంత తగ్గుతారు వన్ సిట్టింగ్ లో? అది ఒక్కొక్క ఇండివిజువల్ ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది. కొందరు వచ్చేసి 500 grams వరకు వెయిట్ లాస్ అవుతాయి, కొందరికి వచ్చేసి ఈవెన్ 1.5 to 2 kilos. మార్బిడ్ ఒబేసిటీ మా దగ్గర ఆల్మోస్ట్ వీ హావ్ సీన్ ఒక 2 cases 140-150 kilos ఉన్న వాళ్ళు కూడా చూసాం. అటువంటి వాళ్ళు ఈవెన్ 3.5 kilos ఒకే సిట్టింగ్ లో తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. దట్ డజంట్ మీన్ దట్ అందరికి అదే రేంజ్ లో వస్తుందని వీళ్ళు చెప్పడానికి లేదు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ ఒబేస్ తో ఉన్నప్పుడు స్కిన్ అది స్ట్రెచ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి దాన్ని తగ్గిస్తున్నప్పుడు స్కిన్ అంతా లూజ్ అయిపోతుంది, మళ్ళీ దానికోసం షేపింగ్ కి వెళ్ళాలి అని వింటూ ఉన్నాం. సపరేట్ గా షేపింగ్ అవసరం ఉండదండి. ఇక్కడ ఇక్కడ వచ్చేసి నాన్ సర్జికల్ లైపోసెక్షన్ లో దట్ ఈస్ అ మేజర్ అడ్వాంటేజ్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈ అల్ట్రాసోనిక్ కేవిటేషన్స్ తో పాటు మనం మల్టీపోలార్ రేడియో ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఆ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ వల్ల వచ్చేసి స్కిన్ టైట్నింగ్ కూడా జరిగిపోతుంది. అప్పుడే మనకు ఇంచ్ లాస్ అనేది గ్యారంటీగా కనపడుతుంది. సో వెయిట్ లాస్ తో పాటు సైమల్టేనియస్ గా మనం ఇంచ్ లాస్ ఎక్కడైతే టార్గెట్ చేస్తున్నామో. అండ్ రెండవది మీరు అడిగింది వచ్చేసి స్కిన్ షాగినెస్ గురించి. మనం ఇక్కడ మనము ఒకే సిట్టింగ్ లో లేకపోతే మనం చాలా తగ్గించేస్తామని ప్రామిస్ చేయట్లేదు. సో వన్ సిట్టింగ్ లో కాకుండా మల్టిపుల్ సిట్టింగ్స్ పడతాయి కాబట్టి మనకి ఇది చాలా సేఫ్ అన్నమాట. ఆటోమేటిక్ గా స్కిన్ టైటనింగ్ కూడా జరిగిపోతుంది. ఓకే, ఈ వెయిట్ తగ్గడం గురించి మనం చాలా ఉన్నాయి, లైపోసెక్షన్, నాన్ సర్జికల్ లైపోసెక్షన్ మీరు చెప్తున్నట్టు. మీ ఇంపార్టెన్స్ ఏంటి ఈ హెల్దీ కర్వ్స్ యొక్క? ఇంపార్టెంట్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి? మేజర్ గా వచ్చేసి మనకు వెయిట్ రిడక్షన్ అవ్వాలి అనుకున్నప్పుడు అసలు మనం కరెక్ట్ గా పాస్ట్ మెడికల్ హిస్టరీ అసలు అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే ఏదో వచ్చిన వాళ్ళకి కామన్ గా ఫ్యాట్ పర్సెంటేజ్ చెక్ చేయడం కాకుండా ప్రాపర్ మెడికల్ హిస్టరీని తీసుకుంటాం. అసలు వెయిట్ గెయిన్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? ఒకవేళ వాళ్ళకి ఏం తెలియనప్పుడు ఇప్పుడు మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ హార్మోనల్ బ్యాలెన్స్ ఎలా ఉంది చెక్ చేయాల్సి ఉంటుంది. ఆ టెస్ట్లకు రాసి పంపించడం, వచ్చిన వాళ్ళని వెంటనే డైరెక్ట్ గా జాయిన్ చేసుకోకుండా. సో ఆ ప్రాపర్ మెడికల్ హిస్టరీ తీసుకున్న తర్వాత కొందరికి వచ్చేసి ఈవెన్ ఫ్యాటీ లివర్ సిండ్రోమ్, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సిండ్రోమ్ కి ఈ పర్టికులర్ ప్రొసీజర్ చేయకూడదు. ఆ రిజల్ట్ కూడా రాదు, పైగా ఇంకా ఫర్దర్ గా లివర్ హార్ట్ డామేజ్ అవుతుంది. ఒకసారి ట్రీట్మెంట్ అయిన తర్వాత రీగెయిన్ అయ్యే అవకాశం ఎంత వరకు ఉంటుంది? రీగెయినింగ్ అనేది ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ క్లయింట్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళలో అయితే ప్రెగ్నెన్సీ బిఫోర్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ప్రెగ్నెన్సీ ఎప్పుడు ఖచ్చితంగా గెయిన్ అవుతారు. మగవాళ్ళలో ఇప్పుడు వెయిట్ గెయిన్ కి రీజన్ మెయిన్ గా ఏంటంటే మనం చేసే మనం తినే ఆహార అలవాట్లు, తర్వాత మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ బ్యాలెన్స్ లేకపోవటం. ఎప్పుడైతే మనం దాన్ని మనం బేసిక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటామో లైఫ్ లాంగ్ పర్మనెంట్ గా మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే సమస్య ఉండదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది వాల్టీ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. మీ రిపోర్ట్.